హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొండధార పచ్చి జీడిపప్పు కొయ్యడానికి వచ్చాను ఫ్రెండ్స్. జీడిపప్పు అలాగే చికెన్ రెండు కూర వండుదాం ఫ్రెండ్స్. ఈరోజు చాలా బాగుంటుంది, వీడియో కూడా చూడండి తప్పక. మొత్తానికి అయితే జీడి పిక్కలు కోసామండి. మొత్తం జీడి చెట్టుకున్న మొత్తం పిక్కలన్నీ కోసాం. ఇప్పుడు దీంతో ఈ పచ్చి జీడిపప్పుతో చికెన్ చేసి ఈ వీడియోలో చూపిస్తాను. పచ్చి జీడిపప్పు రెండు రకాలుగా తీయచ్చండి. ఒకటి కత్తి పేరుతో కోస్తారు, అది ఒకటో పద్ధతి. రెండో పద్ధతి అయితే పొల్లెట్టి బద్దల చీర లోపలన పొలుకు తీస్తారు, అది రెండో పద్ధతి. మనం ఇప్పుడు రెండో పద్ధతి ఉపయోగిస్తున్నాం, కత్తిపీడతో కోస్తాం కాబట్టి ఇది చూడండి. నేను ఏ విధంగా కోస్తున్నానో ఆ విధంగా కొయ్యాలి. జీడిపప్పు ఎలా కొయ్యాలి ఫ్రెండ్స్, జీడిపప్పు అయితే తీసాం ఫ్రెండ్స్. ఇలా తీయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే జీడిపప్పు చికెన్ వండుతున్నాం కదా, అది వాతావరణం కారణంగా చేయలేదు, నెక్స్ట్ వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నెట్ బ్యాలెన్స్ కూడా లేదు, సిగ్నల్ కూడా సరిగ్గా పట్టలేదు ఫ్రెండ్స్, మమ్మల్ని క్షమించాలి. వీలైతే రెండు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ జీడిపప్పు చికెన్ ఎలా ఉండాలో. సరే, ఉంటాను, బాయ్.